పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యమని చెబుతున్న ఆయన ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్, సిఎల్పి, కొత్త కమిటీల చైర్మన్ల సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటం చేయాల్సిన అంశాలపై వారంతా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, పార్టీ ఫిరాయింపుల మీద పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి పాదయాత్రపై పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చేలా విడుదల వారీగా పాదయాత్ర ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా సంస్థల ఏర్పాటుపై చర్చిస్తున్నారు నేతలు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేఎస్ సార్ అందిస్తారు. కేఎస్ సార్ చెప్పండి. ఈరోజు తొలిసారిగా కమిటీ అంటే రేవంత్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా పీసీసీ కార్యవర్గంతో సమావేశం జరిగింది. మాణిక్యం ఠాగూర్ కూడా ఈ సమావేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు ఏ అంశాలను మనం ముందుగా టేకప్ చేయాలనేటువంటి అంశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రజాశక్తంలో పోరాటాల పైన మనం ఎలాంటి పోరాటాలని నిర్మించాలి అనేటువంటి అంశం, రాష్ట్రంలో దళితుల పైన జరుగుతున్నటువంటి దాడుల మీద కావచ్చు, పార్టీ ఫిరాయింపుల మీద కావచ్చు, పార్టీ పరంగా మనం ఎలాంటి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశంలో కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇక నిరుద్యోగ సమస్యకు సంబంధించినటువంటి సమస్య అంశం పైన కూడా సీరియస్ గా కమిటీలో సమావేశంలో చర్చ జరిగినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించినటువంటి విషయంలో కూడా కమిటీలో ప్రస్తావనకు వచ్చింది, దీనిపైన కూడా చర్చించిన పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర పార్లమెంట్ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుందామనేటువంటి ఒక నిర్ణయానికి కమిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పాదయాత్ర ప్రారంభిస్తే కనుక రాష్ట్రం మొత్తం చుట్టేసేలా ఒక విడుదల వారీగా పాదయాత్ర ఉండే విధంగా దీన్ని ప్లాన్ చేసేందుకు ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. దానిపైన కూడా పార్లమెంట్ సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా అనుకున్నటువంటి ప్రకారం అయితే కనుక పార్లమెంట్ సమావేశాల ముందే ఒక 10 రోజుల పాటు ఈ నిరుద్యోగ సమస్య మీద పాదయాత్ర చేయాలనేటువంటి ఆలోచన చేశారు. అయితే సమావేశంలో చర్చించిన తర్వాత పార్లమెంట్ సమావేశాల తర్వాతనే ఉంటే బాగుంటుంది, మొత్తం సుదీర్ఘంగా పాదయాత్ర ఉండాలి అనేటువంటి అంశం, ఈ యొక్క అంశంపైనే కాకుండా మిగతా అన్ని అంశాలకు మనం ప్రాధాన్యత ఇచ్చే విధంగా పాదయాత్ర ఉండాలి, మొత్తం రాష్ట్రం మొత్తం చుట్టేసే విధంగా పాదయాత్ర ఉండాలనేటువంటి ఒక ఆలోచన. ఇక రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ లకు సంబంధించినటువంటి విషయంలో కూడా దామోదర్ రాజేశ్వర కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ సంబంధించినటువంటి విషయంలో మనం వాళ్ళ భరతం పట్టాలి అనేటువంటి కామెంట్ ఆయన చేశారు. వాళ్ళని మనం లేకుంటే వాళ్ళు మనం బతికించేటువంటి పరిస్థితి లేదు, బినామీలుగా పూర్తిగా బినామీలుగా తయారయ్యారు, వాళ్ళ మీద బినామీ యాక్ట్ కింద మనం పోరాటం చేయాలి, కేసులు నమోదు చేయాలి అనేటువంటి అంశం. కేసీఆర్ మీద మనం యుద్ధం చేయాలంటే ఫస్ట్ ఆయన పూర్తిగా స్టడీ చేయాలి అనేటువంటి హాట్ కామెంట్ కూడా దామోదర్ రాజు నష్టం చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సొంతంగా మీడియా సంస్థలు లేకపోవడం, పేపర్లు లేకపోవడం అనేది కొంత మైనస్ గా ఉంది. దీనిపైన కూడా మనం దృష్టి సారించాలని కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఓవరాల్ గా పార్టీ నాయకులందరం కూడా సమన్వయంతో ముందుకు నడవాలి, సమన్వయంతో పనిచేసుకుంటూ పోవాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకోవడానికి కోసం, పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవడం కోసం, ఇందులో పార్టీ బలోపేతానికి ప్రధానంగా ఇంకొక అంశాన్ని కూడా ఇందులో చర్చించారు. పార్టీకి శిక్షణా తరగతులు నిర్వహించాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినటువంటి పరిస్థితి. కార్యకర్తల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరికీ కూడా శిక్షణా తరగతులు అనేది ఉండాలి. ఎందుకంటే పార్టీలో
పార్టీ విధానం అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువకులకు దాదాపుగా ఓటు హక్కు వచ్చిన తర్వాత ఒక 30-35 ఏళ్లకు వచ్చినటువంటి వాళ్లకు, ఇంకా పాత తరం నాయకులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కాంగ్రెస్ సిద్ధాంతం కావచ్చు, కాంగ్రెస్ ఐడియాలజీ కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేదు. కాబట్టి మనం ఆ శిక్షణ ఓటర్లకు దగ్గర కావాలంటే మన ఐడియాలజీని కూడా వాళ్ళకి ఇంజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మన కార్యకర్తలని మనం శిక్షణ ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు శిక్షణ పొంది ఉంటే కనుక అది ప్రజల్లోకి ఫలంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించారు. దీని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 3 గంటలకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో కూడా సమావేశం కాబోతున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లాల వారిగా ఎలాంటి అంశాలని అంటే పార్టీ బలోపేతం కోసం కావచ్చు, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో కావచ్చు, ఎలాంటి కార్యాచరణతో ముందుకు వాళ్ళటువంటి వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో విన్న తర్వాత ఏసీసీ సెక్రటరీ రాష్ట్ర వ్యవహారాల మాణికం ఠాగూర్ కావచ్చు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళకు కూడా ఒక దిశానిర్దేశం చేసి ఎలాంటి కార్యాచరణతో ముందుకోవాలి అనేటువంటి అంశంలో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ కేఆర్ సార్.